తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారి పాదయాత్ర గురించి ఉదయం మా పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు పూర్తి వివరాలను మీడియాకు చెప్పడం జరిగింది. యువగలం అనే పాదయాత్ర పేరుని అనౌన్స్ చేసిన క్షణాల్లో తాడేపల్లి ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇల్లు పునాదులు కదిలే విధంగా ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క శాసనసభ్యుడు బయటికి వచ్చి మాట్లాడడం జరుగుతూ ఉంది. మంత్రి మేరు నాగార్జున మాట్లాడుతూ లోకేష్ గారి పాదయాత్ర జరగనివ్వం అని హెచ్చరిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర లోకేష్ గారు ముక్కు నేలకు రాసి పాదయాత్ర చేయాలని చెప్పేసి మాట్లాడడం జరిగింది. చంద్రబాబు గారు దళితులకు క్షమాపణ చెప్పాలని చెప్పి మాట్లాడడం జరిగింది. నేను నాగార్జున్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, నారా లోకేష్ గారు ఎందుకు ముక్కు నేలకు రాయాలో నువ్వు చెప్తే మేము వింటాం. అసలు మేరుగు నాగార్జున్ అనే వ్యక్తి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉండి 27 దళిత సంక్షేమ పథకాల్ని రద్దు చేస్తే నోరు మెదపని పిరికి సన్నాసి, ఎస్సీ ఎస్టీ సప్లా నిధుల్ని దళితవాడల్లో మౌలిక వసతులు కల్పించడానికి చట్టం ఉన్నప్పటికీ చట్టాన్ని అతిక్రమించి ఇతర పథకాలకు మళ్లిస్తూ ఉంటే నోరు మెదపలేని ముండమోపి వెదవ, లోకేష్ గారి పాదయాత్రను అడ్డుకుంటావా? ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి నాయకులు ఎవరెవరైతే ఈరోజు మాట్లాడారో మాట్లాడిస్తున్నారో అందరికీ నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా, నారా లోకేష్ గారి పాదయాత్ర దగ్గర ఈగ వాలినా దోమ వాలినా తెలుగుదేశం పార్టీ నాయకుల సహనాన్ని ఇంతవరకు చూశారు. అవసరమైతే ఎంతటి త్యాగాలకైనా సిద్ధం. నువ్వు కాదు, మీ మంత్రిమండలి కాదు, మీ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, మీ ముఖ్యమంత్రి, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్టకట్టుకొని వచ్చిన తెలుగుదేశం పార్టీ యువనేత యువగలం పేరుతో అడుగు ముందుకు పడుతుంది తప్ప పాదయాత్ర ఆగదు. మీలాంటి పిరికి సన్నాసులు ఉడత ఊపులకి బెదిరిపోయేటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు లేరు. ఖచ్చితంగా నారా లోకేష్ గారి అడుగు చెప్పిన విధంగా కుప్పం నుంచి చివరి వరకు 4000 కిలోమీటర్లు ఖచ్చితంగా నడుస్తాడు. ఆ నడిచే క్రమంలో ప్రభుత్వం నుంచి మోసగించబడి దగాబడిన దళితులకి, మహిళలకి, బీసీలకి, రైతులకి, కార్మికులకి, కర్షకులకి ఖచ్చితంగా అండగా ఉంటూ భరోసాను కల్పిస్తూ పాదయాత్ర ముందుకొస్తుంది. ఆపే దమ్ము మీ ముఖ్యమంత్రికి కానీ మీకు కానీ మీ మంత్రిమండలికి కానీ ఎవరికున్నా సరే సవాల్ విసురుతాన. జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. సిగ్గుందా నాగార్జున, ఒక దళితుణ్ణి చంపి మీ శాసన మండలి సభ్యుడు డోర్ డెలివరీ చేస్తే నోరు మెదపని మాట్లాడని మీరు దళితుల పేరు మీద మంత్రివర్గంలో ఉండి సిగ్గుందా వాడు బెయిలు మీద వస్తే గజమాలలు పూల వర్షం కురిపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వాగతం పలుకుతా అంటే కనీసం ఖండించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నటువంటి మీ చవటలు కూడా మాట్లాడితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు దళితులు క్షమాపణ చెప్పాలి? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, పేదరికంలో ఎవడైనా పుట్టాలని అనుకుంటాడా? తెలిసి దళితులు అత్యధిక శాతం పేదరికంలో ఉంటారు, తెలిసి ఎవరు పేదరికంలో పుట్టాలని అనుకోరు అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎన్ని రోజులు వక్రీకరిస్తారు? ఎన్ని రోజులు దళితుల్ని రెచ్చగొడతారు? డాక్టర్ సుధాకర్, మీ ప్రభుత్వాన్ని మాస్క్ అడిగిన పాపానికి ఒక దళిత మేధావిని అతి కిరాతకంగా అతని మరణానికి కారణమైతే కనీసం స్పందించలేనటువంటి దళిత మంత్రులు, ఇసుక అక్రమ రవాణాని ప్రశ్నించిన వరప్రసాద్ని పోలీస్ స్టేషన్లో శిరోమణనం చేస్తే మాట్లాడనటువంటి దళిత హోంమంత్రులు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు, మీ రేపల్లె నీ నియోజకవర్గానికి పక్కన నిండు గర్భిణి ఒక దళితురాలిని అత్యాచారం చేస్తే కనీసం మీడియా ముఖంగా వచ్చి ఖండించలేనటువంటి నువ్వు మాట్లాడుతున్నావా? ఎందుకు లోకేష్ గారు ముక్కు నేలకు రాయాలి? మీరు చంపినటువంటి డ్రైవరు కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకున్నందుకు లోకేష్ గారు ముక్కు నేలకు రాయాలా? మీ కార్యకర్త, మీ కోటేసిన కార్యకర్త కావల్లో మీ ఎమ్మెల్యే వేధింపులకి, అక్కడ వైఎస్ఆర్సిపి నాయకుల వేధింపులకి నేను చనిపోతున్నానని లెటర్ రాసి చనిపోతే ఆ కుటుంబం అప్పుల్లో ఉంటే
పదహైదు లక్షల రూపాయలు కట్టి ఆ తాకట్లో ఉన్నటువంటి ఇల్లుని దళితుల్లో ఇల్లుని విడిపించి ఆ పత్రాలు ఆ కుటుంబానికి ఆ దళిత కుటుంబానికి ఇచ్చినందుకు లోకేష్ గారు నేలకు ముక్కు రాయాలనా? దేనికి? అనంతపూర్లో స్నేహలతనే ఒక అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేస్తే ఆ కుటుంబాన్ని పోరాటం చేసి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా 2 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్నందుకు లోకేష్ గారు ముక్కు నేలకు రాయాలనా? డాక్టర్ అనితారాణి నిండు డాక్టర్ అనితారాణిని బట్టలు లేకుండా వీడియో తీసి రాక్షసానందం పొందినటువంటి మీ మంత్రులు మీ కార్యకర్తలు దానికి సిగ్గుంటే మీరు ముక్కు నేలకు రాయాలి. ఈ రాష్ట్రంలో దాదాపు 100,000 మంది మీద దళితుల మీద దాడులు జరిగాయి, దళిత మహిళల మీద అత్యాచారాలు జరిగాయి. ఏ ఒక్క సంఘటన దగ్గరికైనా ప్రభుత్వం తరపున సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా నువ్వు కానీ లేదా దళిత హోంమంత్రిగా ఉన్నటువంటి ముందున్న హోంమంత్రి కానీ ఇప్పుడున్న హోంమంత్రి కానీ 5 మంది దళిత మంత్రులు ఉన్నారు. ఏ ఒక్కరైనా ఏ ఒక్క సంఘటన దగ్గరికైనా మీరు వెళ్ళిన సందర్భం ఉందా? దళిత ద్రోహులు మీరు, మీ ముఖ్యమంత్రి. దళితులకు ఎక్కడ అన్యాయం జరిగినా తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తూ ఆర్థికంగా ఆ కుటుంబాలని ఆదుకుంటూ న్యాయపరంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఆ కుటుంబాలకి అండగా ఉన్నందుకు లోకేష్ గారు నేలకి ముక్కుకు రాయాలనా? ఏం మాట్లాడుతున్నావు నాగార్జున? నీ చేతకాంతనాన్ని, నీ పిరికితనాన్ని ముఖ్యమంత్రి దగ్గర నీ శాఖకు సంబంధించి నీకు తెలియకుండా జీవోలు వస్తే కూడా బయటికి నోరు మెదపలేనటువంటి చవట సన్నాసివి నువ్వు లోకేష్ గారి పాదయాత్ర అడ్డుకుంటావా? నీకు, నీ ముఖ్యమంత్రికి, నీ శాసనసభ సభ్యులకి అందరికీ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా, దమ్ముంటే, మీరు మగాళ్ళైతే లోకేష్ గారి యువగలం పాదయాత్రని అడ్డుకోండి, జరిగేటువంటి పరిణామాలకి నువ్వు నీ ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇన్ని రోజులు నోటికి మాట్లాడారు, సహించాం. ఇన్ని రోజులు మీ ముఖ్యమంత్రిది మంత్రులు ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్లు మా కార్యకర్తల్ని ఇబ్బందులు పెట్టినా సహించాం. ఇప్పుడు తిరుగుబాటు మొదలైంది. అదే లోకేష్ గారి పాదయాత్ర యువగలం తొలి అడుగు పడక ముందే మీ గుండెల్లో రైలు పరిగెడతా ఉన్నాయి. ఆయన పాదయాత్ర సాగితే పేద ప్రజలు, దళితులు, బీసీలు, మైనార్టీలు, మహిళలు, రైతులు, కర్షకులు, కార్మికులు అందరూ ఆయన వెంట నడిస్తే మీ రాజకీయ పునాదులు కదులుతాయనే భయంతోనే ఈరోజు ఒక్కొక్కరు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మీకు నిజంగా నాగార్జున ఈ సందర్భంగా నేను సవాల్ విసురుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు దళితులకు క్షమాపణ చెప్పాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు కదా, ఇన్ని సంఘటనలు జరిగిన తర్వాత ఏ ఒక్క సంఘటన దగ్గరైనా మీ ముఖ్యమంత్రి స్పందించినటువంటి దాఖలాలు ఉన్నాయా? చివరికి తన సొంత నియోజకవర్గంలో నాగమ్మ అనే ఒక దళిత మహిళని అత్యాచారం చేసి అతి కిరాతకంగా హత్య చేస్తే కనీసం ఖండించలేనటువంటి ముఖ్యమంత్రి దగ్గర మంత్రివర్గంలో ఉన్న నీకు సిగ్గుండాలి. నువ్వు నేలకు ముక్కు రాయాలి, మీ ముఖ్యమంత్రి రాయాలి. ఎందుకంటే ఒక ఎమ్మెల్సీ ఒక దళితుడిని, డ్రైవర్ని చంపి శవాన్ని డోర్ డెలివరీ చేసి దౌర్జన్యంగా ఇంకా 3 రోజులు 4 రోజులు తిరుగుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ పోరాటం చేసేంత వరకు వాడిని అరెస్ట్ చేయలేదు చూడు. దానికి మీరు సిగ్గుతో తలదించుకోవాలి కానీ మా లోకేష్ గారు కాదు. దళితులకు క్షమాపణ చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు గారు కాదు. నిండు సభలో, అసెంబ్లీలో ప్రభుత్వ సలహాదారులు ఒక్కరు కూడా దళితులు లేడని చెప్పేసి మా కొండేపు ఎమ్మెల్యే స్వామి గారు అడిగితే ప్రతిభావంతులు మేధావులకు మాత్రమే అవకాశం కల్పిస్తామంటే దళితుల్లో మేధావులు లేరా? దళితుల్లో ప్రతిభావంతులు లేరా? ఎవరు దళిత ద్రోహి? జగన్ రెడ్డి 1 కి 100 సార్లు దళిత ద్రోహి. క్షమాపణ చెప్పాల్సి వస్తే దళితులకి జగన్ రెడ్డి చెప్పాలి లేదా మీరు చెప్పాలి, కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కాదని చెప్పి సందర్భంగా నీకు నీ శాఖ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా హత్యాచారం జరిగిన వాళ్ళకు కానీ లేదా హత్యగా ఉంచబడిన దళితులకు కానీ లేదా దాడులు జరిగిన చోట కానీ ఏ ఒక్క చోట కూడా నువ్వు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా వ్యవహరించిన దాఖలాలు లేవు. నేను సవాల్ విసురుతా ఉన్నా, నీకు దమ్ముంటే నువ్వు చెప్పిన ప్లేస్కి నేను వస్తా. 5 సంవత్సరాల కాలంలో దళితులు, చంద్రబాబు గారి కాలంలో దళిత సంక్షేమం, నీ 3.5 సంవత్సరాల కాలంలో నీ దళిత ద్రోహి జగన్ రెడ్డి దళిత సంక్షేమం మీద బహిరంగ చర్చకు వచ్చే దమ్ముందానికి సవాల్ విసురుతాడా? SST సప్లై నిధులు మా హయాంలో, చంద్రబాబు గారు హయాంలో 8,000 కోట్ల రూపాయలు దళితులకు ఖర్చు పెట్టాము. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 8,000 కోట్ల రూపాయలు దళితులకు రుణాలు ఇచ్చాము.
మూడు కార్పొరేషన్లకు విభజించారు. ఏ ఒక్క కార్పొరేషన్లో అయినా ఒక రూపాయి బడ్జెట్ పెట్టగలిగారా? ఒక దళితుడికి రుణం ఇవ్వగలిగారా? 3.5 సంవత్సరాల కాలంలో ఎస్సీఎస్టీ సప్లా నిధుల్ని అమ్మఒడి అని చెప్పేసి ఇతర కార్యక్రమాలకి మళ్ళీస్తా ఉన్నా కూడా నోరు మెదపలేని దళిత ద్రోహులు చంద్రబాబు గారి గురించి మాట్లాడితే నేను ఇంతకుముందు కూడా మిమ్మల్ని హెచ్చరించిన మళ్ళీ మళ్ళీ చెప్తా ఉండా, ఖచ్చితంగా దళిత జాతికి చిహ్నమైనటువంటి దానితో బుద్ధి చెప్పాల్సి వస్తుంది నీకు, నీ ముఖ్యమంత్రికి. యువగలం పాదయాత్ర జరిగి తీరుతుంది. లోకేష్ గారి పాదయాత్ర ఏ రోజైతే ప్రకటించామో ఆ రోజు నుంచి ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు, నీ ముఖ్యమంత్రి, నీ పార్టీ, మీరు ఏమన్నా చేయదలుచుకుంటే, ఏమన్నా పీకగలిగితే ఆ రోజు చూద్దాం. ఖచ్చితంగా మీకు, మీ ముఖ్యమంత్రికి రాజకీయ సమాధి ఆ తొలి అడుగుతోనే ఉంటుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా.